నేడు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నిధులు విడుదల చేయబోతున్నారు సీఎం జగన్. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఏటా 10,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది ప్రభుత్వం. వరుసగా మూడో ఏడాది నగదు జమ చేయనున్నారు సీఎం జగన్. ఈ ఏడాది 1,19,000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దేశ పశ్చిమ తీరంపై విరుచుకుపడిన టౌటే తుఫాన్ బీభత్సం సృష్టించింది. మహారాష్ట్ర, గుజరాత్లతో పాటు గోవా తీర ప్రాంతాలపై పెను ప్రభావం చూపించింది. గుజరాత్ వద్ద తీరాన్ని తాకింది. దీని దాటికి అరేబియా సముద్రంలో 2 నౌకలు లంగర్లను తెంచుకుని కొట్టుకుపోయాయి. తక్షణ సహాయక చర్యల ద్వారా వాటిలో ఉన్న 410 మందిని రక్షించగలిగారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో వేర్వేరు ఘటనల్లో 6 ప్రాణాలు కోల్పోగా 2 పడవలు నీట మునిగి 3 నావికులు గల్లంతయ్యారు. కర్ణాటకలో మొత్తం 8 మంది చనిపోయారు. గంటకు 185 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది టౌటే తుఫాన్. ఒక్క గుజరాత్లోనే 2 లక్షల మంది లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. ముంబైలో కుంభవృష్టి కురిసింది. పోర్బందర్లోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్న 17 మంది కోవిడ్ బాధితుల్ని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇతర ఆసుపత్రులకు హుటాహుట్న తరలించారు. టౌటే ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఏపీలో ఆక్సిజన్ పాలసీ సిద్దమైంది. 2021-24 కాలానికి పాలసీని తీసుకొచ్చింది ప్రభుత్వం. కరోనా విజృంభణతో రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ఆక్సిజన్ తయారీ పరిశ్రమల కోసం ప్రత్యేక పాలసీని రూపొందించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది ఏపీ సర్కార్. కరోనా చికిత్సకు ప్రభుత్వ రంగమైనా ప్రైవేటు రంగమైనా ఒక్కటేనని అన్నారు సీఎం కేసీఆర్. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు సీఎం కేసీఆర్. వ్యాక్సిన్ సరఫరా కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. అటు రాష్ట్రంలో కొత్తగా 6 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్లలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలుంటాయని చెప్పారు సీఎం కేసీఆర్. ఏపీలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. కరోనా నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ పై సమీక్ష నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారికి ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స అందించబోతున్నట్టు చెప్పారు. ఆ వ్యాధికి చికిత్స చేసే ఆసుపత్రులను నోటిఫై చేయాలన్నారు. కేసులు తగ్గాలంటే కనీసం 4 వారాలు కర్ఫ్యూ ఉండాలన్నారు సీఎం జగన్. కోవిడ్తో అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ఏపీ సర్కార్ సిద్దమైంది. చిన్నారుల పేరుతో 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయబోతున్నట్టు తెలిపింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబీకుల అసైన్ భూముల కబ్జా ఆరోపణలపై మూసాయిపేట, వెల్దుర్తి రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. మూసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అచ్చంపేటలోని జమున హ్యాచరీస్ భూ వివాదంపై గ్రామ కార్యదర్శులను పిలిచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. అయితే 2018-19లో జమున హ్యాచరీస్ ఎన్ఓసీ తీసుకున్నట్లు, ఈ రెండింటి మధ్య తేడాలున్నట్టు గుర్తించారు రెవెన్యూ అధికారులు. సంగం డైరీ అక్రమాల కేసులో అరెస్టైన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న నరేంద్ర రాజమండ్రి డెల్టా ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉన్నారు. డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆస్తులను అమూల్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. దేశంలోని వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు చెప్పారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ వారు సేవలు చేస్తున్నారని, దేశం మొత్తం వారికి రుణపడి ఉందన్నారు ప్రధాని. దేశంలోని వైద్యులు, ఫీల్డ్ ఆఫీసర్లతో పాటు ఇతర వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాను నియంత్రించడంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎదురైన అనుభవాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శారీరక సంరక్షణతో పాటు మానసికంగా కూడా సంరక్షణ ప్రాముఖ్యతను సూచించాలని పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణ ఔషధమైన 2DZ 2వ విడత ఈ నెల 27న అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి. అయితే కొంత పరిణామంలోనే తెస్తామని పేర్కొన్నారు. రెగ్యులర్ ఉత్పత్తి మాత్రం జూన్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతుందని ప్రతి చోట అందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ ఔషధం 2DG కణాలపై పనిచేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. లాక్డౌన్ సహా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో 4000 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 62591 శాంపిల్స్ పరీక్షించగా 3900 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 30 మంది మరణించారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,32,784 చేరుకుంది. తెలంగాణలో రికవరీ రేటు 90.17% ఉండగా మరణాల రేటు 0.56%గా ఉంది. ఒక్క GHMC పరిధిలోనే 631 కొత్త కేసులు వచ్చాయి. ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 18,561 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో 14,54,052 కరోనా కేసులు చేరుకున్నాయి. 24 గంటల్లో కరోనాతో 109 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో 9481 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 2,11,554 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 12,33,017 మంది రికవరీ అయ్యారు. భారత్లో గడిచిన 24 గంటల్లో 2,81,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,108 మంది కరోనాతో మృతి చెందారు. అయితే రికవరీ రేటు 63%గా ఉంది. ఏపీ, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగినా కూడా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులతో పోల్చితే పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. మరోవైపు మరణాలు కూడా భారీగా తగ్గాయి. తెలంగాణలో మూడో రోజు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. రెండో డోసు వేసుకునేందుకు గాను ఆసుపత్రులకు వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు జనం. వ్యాక్సిన్ సరఫరా లేకపోవడంతోనే రెండో డోసు వేయడం లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. వరుసగా 3 రోజుల పాటు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరోనా రోగులకు చికిత్సా పద్ధతుల నుంచి ప్లాస్మా థెరపీని తొలగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కొత్త ట్రీట్మెంట్ ప్రోటోకాల్ జారీ చేసింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వాళ్ల నుంచి సేకరించినటువంటి ప్లాస్మాను కరోనా బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురైన వాళ్లకిస్తున్నారు. అయితే దీనివల్ల ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందనే విషయాన్ని నిర్ధారించడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్లాస్మా థెరపీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ విజయ్ రాఘవన్కు పలువురు లేఖ రాశారు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన వాళ్లలో ICMR చీఫ్ బలరాం భార్గవ, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాతో పాటు పలువురు ప్రజారోగ్య నిపుణులు ఉన్నారు. ప్లాస్మా థెరపీ తీసుకున్న వాళ్ల రోగనిరోధక శక్తి మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో కరోనాకు చికిత్స పద్ధతుల నుంచి ప్లాస్మా థెరపీని తొలగించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో కరోనా విజృంభణ నెమ్మదిగా తగ్గుతోంది. గత 5 రోజులుగా నమోదవుతున్న కేసులు, రికవరీ అవుతున్న వారి గణాంకాలే ఇందుకు నిదర్శనం. గత 24 గంటల్లో 1.01 లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం ద్వారా యాక్టివ్ కేసుల సంఖ్య 35 లక్షలకు తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 75.04% కేసులు 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్టు తెలిపింది. భారత్లో COVID-19 వ్యాక్సిన్ల దుష్పరిణామాలు తక్కువగానే ఉన్నాయని అడ్వైస్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ వెల్లడించింది. వ్యాక్సినేషన్ దుష్పరిణామాలపై తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. భారత్లో కోవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో కేవలం 26 మందిలో మాత్రమే రక్తస్రావం గడ్డకట్టడం ఇలాంటివి సంఘటనలు చోటు చేసుకున్నట్టు తెలిపింది. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ తీసుకున్న వారిలో ఇలాంటి కేసులేవి గుర్తించలేదని పేర్కొంది. కోవిషీల్డ్ తీసుకున్న వారిలో త్రాంబో ఎంబాలిక్ కేసులు 0.61గా ఉన్నట్టు కమిటీ స్పష్టం చేసింది. ఇక కోవాక్సిన్ టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టిన కేసులేవి కూడా నమోదు కాలేదని తెలిపింది. న్యూసవర్ల శాఖలో మరో రెమ్డెసివర్ బ్లాక్ మార్కెట్ దందా గుట్టురట్టైంది. రెమ్డెసివర్ తో పాటు మరికొన్ని ఖరీదైన ఇంజెక్షన్లు అమ్ముతూ లక్షల రూపాయలు దోచుకుంటున్న ముఠాను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంయుక్తంగా డెకాయ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. కార్పొరేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు ఇవ్వకుండా దొడ్డి తారణ బయటకు తీసుకొచ్చి వీటిని అమ్ముతున్నట్టుగా అధికారులు గుర్తించారు. సికింద్రాబాద్ చిలకలగూడలో రెండు గ్రూపులు హంగామా సృష్టించాయి. ఓవైపు కరోనా లాక్డౌన్ భౌతిక దూరం అంటూ పోలీసులు సూచిస్తుంటే తప్పతాగి ఏకంగా రోడ్డుపైనే రెండు గ్రూపులు బాహాబాహి దిగాయి. చిలకలగూడలోని బీదల బస్తీలో స్థానికంగా ఉండే యువకులు ఈ విధంగా దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకరిపై మరొకరు దాడి చేస్తున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన వారి తల్లిదండ్రులతో పాటు స్థానికులను కూడా వదలకుండా చెరగబాదారు. ఇంత జరుగుతున్నా చిలకలగూడ పోలీసులకు కనీసం సమాచారం లేదు. వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్న తర్వాత గొడవలెందుకు అంటూ స్థానిక నేతలు ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నంలో పడ్డారు. లాక్డౌన్లో ఈ గొడవలేంటని పట్టించుకోవడం మానేశారు. లీడర్ల మాటలు వింటూ చోద్యం చూస్తున్నారు పోలీసులు. తెలంగాణలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఈ నెల 1 నుంచి 14 వరకు 4,31,023 కేసులు నమోదు చేసినట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మాస్కులు ధరించినందుకు 3,39,412 కేసులు నమోదు చేసి 31 కోట్ల జరిమానా విధించారు. భౌతిక దూరం పాటించినందుకు 22,560 కేసులు నమోదు చేశారు. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు బుక్ చేశారు. విచారణకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు నియమించారు. లాక్డౌన్, కరోనా నిబంధనల అమలుపై నివేదిక సమర్పించారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఔషధాల బ్లాక్ మార్కెట్ పైన 98 కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద 57 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ, పకడ్బందీ అమలుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బ్లాక్ ఫంగస్ తో ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాస్త్రీనగర్ కు చెందిన దుర్గాప్రసాద్ హైదరాబాద్ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ చికిత్స తీసుకుంటూ మరణించాడు. వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన 52 ఏళ్ల మహిళలో కూడా బ్లాక్ ఫంగస్ గుర్తించిన వైద్యులు ఆమెను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. 3 రోజుల క్రితం చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ రావడంతో అతడు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు. కడప జిల్లాలో ఖరీదైన మోటార్ బైక్లను దొంగలిస్తున్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు పోలీసులు. ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లో పార్క్ చేసిన బైకులను డూప్లికేట్ తాళాలతో స్టార్ట్ చేసుకుని తీసుకెళ్లిపోతారు. బైక్ చోరీలకు పాల్పడుతున్న షేక్ కరీముల్లా, చెంగారి సునీల్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఈ ఇద్దరు యువకులు పలు దొంగతనాలు చేసినట్టు తెలిపారు పోలీసులు. యువకుల నుంచి 4,63,000 విలువైన 4 మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా పాచిపెంటలో ఓ లారీలో మంటలు చెలరేగా. ఈ ప్రమాదంలో ముందు భాగం మొత్తం కాలిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. డ్యామేజ్ అయిన లారీని వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో క్యాబిన్ మొత్తం దగ్ధమైంది. కర్నూలులో పెళ్లిపీటలపై కూర్చోవాల్సిన యువకుడిని కరోనా బలి తీసుకుంది. రమేష్ అనే యువకుడు కరోనాతో మృతి చెందాడు. కరోనా తొలి వేవ్ సమయంలో చాలా మంది అన్నదానం, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఓ యువతితో వివాహం నిశ్చయమైంది ఇతనికి. ఇవాళ పెళ్లి జరగాల్సి ఉంది. అయితే కరోనా లక్షణాలు కనిపించడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. కుటుంబ కలహాలతో ఇద్దరు వ్యక్తులపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరొకరు తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దిగువ చెర్లోపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి కేశవ, గంగరాజు సరుకులు కొనుగోలు చేసేందుకు బైక్పై ముదిగుబ్బకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా యోగి వేమన జలాశయం వద్ద కాపు కాసిన ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కుమ్మరి కేశవ అక్కడికక్కడే చనిపోగా గంగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరులో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో కరోనా బాధితులను ఉత్సాహపరిచారు సిబ్బంది. వారు బాధతో ఉండడం గమనించి వారిలో చైతన్యం నింపేందుకు ప్రయత్నించారు. కరోనా రోగులతో కలిసి స్టెప్పులు వేశారు. బాధితులందరూ సంతోషంగా స్టాఫ్ తో కలిసి ఆనందంగా గడిపారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. చెంచులు సాగు చేస్తున్న అటవీ భూముల్లో వ్యవసాయం ఆపేయాలని నోటీసులు ఇవ్వడానికి వెళ్లారు అటవీ అధికారులు. దీంతో వారిని చెంచులు అడ్డుకున్నారు. చెంచులు నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటికి అతికించడానికి అధికారులు ప్రయత్నించారు. అధికారుల తీరుకు నిరసనగా వాహనానికి అడ్డంగా పడుకున్నారు. చెంచుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో అటవీ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. బీజాపూర్లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. సిల్గిరిలో ఏర్పాటు చేసిన పోలీసు శిబిరాన్ని ఎత్తివేయాలని గత కొంతకాలంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఎంతకీ చెక్పోస్ట్ తరలించకపోవడంతో పోలీసులను గ్రామస్తులు ప్రతిఘటించారు. దీంతో కాల్పులు భద్రతా బలగాలు జరపడం జరిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు గ్రామస్తులు మరణించినట్టు సమాచారం. అయితే మావోయిస్టులు గ్రామస్తుల మధ్య చేరి శిబిరంపై దాడి చేశారని చెబుతున్నారు పోలీసులు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు వివరణిచ్చారు. బెంగాల్లో నారద టేపుల వ్యవహారంపై రకరకాల మలుపులు తిరుగుతోంది వ్యవహారం. ఐదేళ్ల క్రితం నాటి నారద టేపుల వ్యవహారంలో మమతా మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులతో పాటు ఓ టీఎంసీ ఎమ్మెల్యే, కోల్కతా మాజీ మేయర్ ని సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ అరెస్ట్ చేసిన నలుగురిలో ఫిర్హాద్ హకీం, సుభద్ర ముఖర్జీ మమతా కేబినెట్ లో మంత్రులు. వీరిద్దరితో పాటు ఎమ్మెల్యే మదన్ మిత్రా, తృణమూల్ మాజీ నేత పవన్ చటర్జీ కూడా ఉన్నారు. అరెస్టులు నిరసిస్తూ సీబీఐ ఆఫీస్ వద్ద టీఎంసీ నేతలు ఆందోళన చేస్తుండగా సీఎం మమతా బెనర్జీ కూడా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు నారదా టేపుల వ్యవహారంలో అరెస్టైన నలుగురిని వర్చువల్ పద్ధతిలో సీబీఐ కోర్టులో హాజరుపర్చగా బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిపై హైకోర్టును ఆశ్రయించింది సీబీఐ. దీంతో బెయిల్ ఆదేశాలపై స్టే విధించి నలుగురిని కస్టడీకి ఆదేశించింది. చార్ధాంలోని 4 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆలయాన్ని పుష్పాలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అధికారులు. ఆలయ అలంకరణ కోసం భారీ మొత్తంలో కూడా పూలను వినియోగించడం జరిగింది. కరోనా బారిన పడిన రోగుల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు కూడా ఈ మహమ్మారి కాటుకు బలైపోతున్నారు. కరోనా కారణంగా గత ఏడాది దేశవ్యాప్తంగా 730 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. సెకండ్ వేవ్ లోనూ ఈ మహమ్మారి వైద్యులపై పంజా విసురుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 244 మంది వైద్యులు కరోనా కారణంగా మరణించినట్లు ఐఎంఏ వెల్లడించడం జరిగింది. అత్యధికంగా బీహార్లో 69 మంది, ఉత్తరప్రదేశ్లో 34, ఢిల్లీలో 27 మంది, ఆంధ్రప్రదేశ్లో 21 మంది చొప్పున వైద్యులు కరోనా సెకండ్ వేవ్ లో మృతి చెందినట్లు పేర్కొంది ఐఎంఏ. బెంగాల్ ప్రజలు తమ ఆహారాన్ని చాలా ఇష్టపడతారు. అందుకే ఈ లాక్డౌన్ లో అక్కడి ప్రభుత్వం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీట్ల దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతించింది. దాంతో ఒక వ్యక్తి స్వీట్లు కొనడానికి బయటకొచ్చాడు. స్వీట్లు కొనడానికి వెళ్తున్నా అని రాసి ఉన్న బోర్డును మెడకి తగిలించుకుని మరీ రోడ్డు మీద తిరుగుతున్నాడు. రోడ్డు మీద గస్తీ కాస్తున్న పోలీసులు అతన్ని ఆపి విచారించగా మెడలో బోర్డును చూపిస్తూ స్వీట్లు కొనడానికి వెళ్తున్నా అని అక్కడి నుంచి ఉడాయించాడు. వయోభారం శరీరానికి కానీ మనసుకు కాదని నిరూపించింది ఈ బామ్మ. చీర కట్టుకుని మాస్క్ పెట్టుకుని 10 పిన్ బౌలింగ్ ఆడి అదరగొట్టేసింది. ఒకే స్ట్రైక్ లో అన్ని పిన్లను పడగొట్టి ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బామ్మ ఆడిన ఆట తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. సూపర్ బామ్మ అని, లేడీ బాస్ అని బామ్మను మెచ్చుకుంటున్నారు. దేశంలో విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోతోంది. కరోనా మహమ్మారితో రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఏప్రిల్ 2 అర్ధభాగంతో పోల్చితే మే మొదటి అర్ధభాగంలో దేశ విద్యుత్ వినియోగం 6.2% పడిపోయింది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు కరోనా లాక్డౌన్ విధించడంతో డిమాండ్ తగ్గింది. దేశంలో వార్షిక విద్యుత్ వినియోగం పరిశ్రమలు, కార్యాలయాల్లోనే సగానికి పైగా ఉంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో కేంద్రం జాతీయ లాక్డౌన్ విధించగా సెకండ్ వేవ్ లో లాక్డౌన్ పై కేంద్రం వెనక్కి తగ్గింది. అయినా కూడా పలు రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. వైరస్ నియంత్రించడానికి తీసుకొచ్చిన ఆంక్షలతో విద్యుత్ వినియోగం తగ్గింది. తైవాన్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో కరోనా కట్టడికి కఠిన చర్యలకు సిద్దమైంది తైవాన్ ప్రభుత్వం. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, థియేటర్లపై ఆంక్షలు విధించింది. కరోనా సెకండ్ వేవ్ తో వణుకుతున్న భారత్ కు అంతర్జాతీయ సంస్థలు సహకారం అందిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జైపూర్ యూనిట్ రాజస్థాన్ ప్రభుత్వానికి తన వంతు సాయంగా 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందజేసింది. కరోనాపై పోరాటంలో తమ ప్రభుత్వానికి సహకారం అందించిన WHO కు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది ప్రభుత్వం. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రాష్ట్ర ప్రభుత్వానికి అందుతున్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కోవిడ్ పై పోరాటంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పింది రాజస్థాన్ సర్కార్. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో సంక్షోభంలో ఉన్న భారత్ మన పొరుగు దేశం నేపాల్ కు ఆక్సిజన్ సరఫరా చేయడానికి అంగీకరించింది. రానున్న 8 నుంచి 10 రోజుల్లో భారత్ నుంచి నేపాల్ కు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా జరుగుతుందని నేపాల్లో భారత రాయబారి వెల్లడించారు. ప్రస్తుతం నేపాల్లో కూడా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేపాల్ కు అండగా ఉంటామని భారత్ స్పష్టం చేసింది. ఇప్పటికే నేపాల్ కు 2 మిలియన్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు పంపించింది భారత్. ప్రపంచ ప్రఖ్యాత మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను రష్యాలో బ్యాన్ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ట్విట్టర్ లో పెట్టే కొన్ని పోస్టుల్లో కొన్ని చట్ట వ్యతిరేకంగా ఉన్నట్టు పేర్కొన్న రష్యన్ కమ్యూనికేషన్స్ నియంత్రణ సంస్థ ఈ విషయంలో ట్విట్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కొన్ని నిబంధనలు విధించి అవి పాటిస్తే బ్లాక్ చేసే అవసరం ఉందంటూ ఒక జాబితాను ట్విట్టర్ సంస్థకు పంపించింది. సదరు జాబితాలోని 91% నిబంధనలకు ట్విట్టర్ అంగీకరించినట్లు సమాచారం. దీంతో ట్విట్టర్ ను బ్లాక్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దాడులు నిలిపివేయాలని అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గాజాలోని హమాస్ నేతలు స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను మరింత ఉధృతం చేసింది. గాజా స్ట్రిప్ పై బాంబుల వర్షం కురిపించింది. 15 కిలోమీటర్ల మేర హమాస్ సొరంగాలను ధ్వంసం చేస్తామని 9 మంది హమాస్ కమాండర్లకు చెందినటువంటి భవనాలను కూల్చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ హమాస్ మిలిటరీ మధ్య వారం రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు గాను అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ తాజా దాడుల్లో గాజాలోని హమాస్ అగ్రనేత ఒకరు హతమయ్యారు. తమ దేశంపై వేలాది రాకెట్ల దాడికి అతడే సూత్రధారి అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తున్నప్పటికీ కొన్ని రంగాలు మాత్రం తమ సేవల్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయి. అందులో బ్యాంకింగ్ రంగం ఒకటి. బ్యాంకు ఉద్యోగులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు 1000 మందికి పైగా ఉద్యోగులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య తెలిపింది. బ్యాంకు ఉద్యోగులు ఫ్రంట్ లైన్ వర్కర్లని, వారిని మహమ్మారి కబళిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు 1200 మంది ఉద్యోగులు మరణించినట్టు తెలిపింది. ఆన్లైన్ లావాదేవీలకు జరిపే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సేవల్లో అంతరాయం ఏర్పడబోతోంది. వచ్చే ఆదివారం 14 గంటల పాటు ఈ సేవలు పనిచేయవని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు తెలిపింది. నెఫ్ట్ పనితీరును మరింత మెరుగుపరచడం కోసమే ఈ సాఫ్ట్వేర్లో సాంకేతిక అప్డేషన్ చేపడుతున్నామని చెప్పింది ఆర్బీఐ. అయితే టీఆర్టీజీఎస్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది. ప్రైవసీ పాలసీ వాయిదా వేయడం కుదరదని వాట్సాప్ స్పష్టం చేసింది. యూజర్లు ఈ విధానాన్ని అంగీకరించకపోతే నెమ్మదిగా వారి ఖాతాలు తొలగిస్తామని తెలిపింది. వాట్సాప్ తరపున కపిల్ సిబాల్ ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ కొత్త విధానాన్ని అంగీకరించమని మేము యూజర్లను కోరామని, వారు అంగీకరించకపోతే తాము వారి ఖాతాలను తొలగిస్తామని చెప్పింది. ఇక ఈ విధానాన్ని వాయిదా వేయడం లేదని సిబాల్ కోర్టుకు వెల్లడించారు. తమ విధానం ఐటీ నిబంధనను ఉల్లంఘించినట్లేదని స్పష్టం చేసింది. వాట్సాప్ నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నట్టు చెప్పింది. సామాజిక మాధ్యమాల వరుస మారుతోంది. అక్షరాలు, వీడియోల ద్వారా భావాలను పంచుకోవడానికి మొదటిలో ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్ వచ్చాయి. ఇప్పుడు ఆడియోల రూపంలో కూడా మన భావాలను పంచుకోవచ్చు. అందుకోసం ఆడియో ఓన్లీ సోషల్ ప్లాట్ఫామ్ క్లబ్ హౌస్ అమెరికాకు చెందినటువంటి ఆల్ఫా ఎక్స్ప్లోరేషన్ కో సంస్థ రూపొందించింది. ఈ యాప్ యాపిల్ ఐఓఎస్ యూజర్ల కోసం మార్చి 2020లో విడుదల చేశారు. దీన్ని గత వారం అమెరికాలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా మన దేశంలో కూడా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం క్లబ్ హౌస్ యాప్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. రష్యా, జపాన్, బ్రెజిల్లో నేటి నుంచి ఆండ్రాయిడ్ లో ఈ యాప్ పనిచేయనుండగా మన దేశంలో మార్చి 21 నుంచి ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని క్లబ్ హౌస్ సంస్థ తెలిపింది. దేశీయంగా పసిడి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 348 రూపాయలు పెరిగి 47,547 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ పెరగడమే ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వెండి కూడా కిలో 936 రూపాయలు పెరిగి 71,310 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు $1,853 వెండి $27.70 ఉంది. యుఎస్ బ్యాండ్ ఈల్డ్స్ లో తగ్గుదలుండడంతో బంగారం ధర పెరిగిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర అన్ని పన్నులతో కలిపి 49,650 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. ఇక అంతకుముందు 48,980 వద్ద ముగిసింది.